రాజమండ్రిలో ఈరోజు అన్ని పేపర్లో ఈనాడు ఇంకా అన్ని పేపర్లో అన్ని ఛానల్స్లో ఇప్పుడే వచ్చింది నడుము లోతు ఎందుకంటే ఇది చాలా రోడ్డుకి దగ్గర ప్రాంతం ఒక రకంగా మెట్ట ప్రాంతం అయిన దాంట్లోనే నడుము లోతు ఆ రైతు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా కొన్ని ఎకరాలు వెనక్కి వెళ్తే పూర్తిగా మునిగిపోతాడు కాబట్టి అంత ధైర్యం చేయలేదు ఇది గ్రౌండ్ రియాలిటీ ఈ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఆవ భూములు ఇది గోదావరికి పరివాహక ప్రాంతానికి చాలా దూరంగా ఉంది కానీ అక్కడ కురిసిన కాస్త వర్షానికే ఇంకా పూర్తిగా వర్షాలు పడకుండానే ఇక్కడ ఈ ఆవ భూముల పరిస్థితి రకంగా ఉంది ఒక పంట ఈ నాలుగు నెలల్లో వదిలేసి ఒక పంట ఒక డ్రై క్రాప్ లాంటిది వేసుకునే ఆ భూములు 10 లక్షలకే అందరూ కూడా ఎవరైనా ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా 10 లక్షలకే చాలా స్వచ్ఛందంగా ఆనందంగా అమ్ముకునే భూముల్ని సరే రైతులకు ఒక 20 లక్షలు ఇచ్చారు పైన ఒక 20 నుంచి 25 లక్షల చేతివాటం జరిగింది అని చెప్పి రాజమండ్రి ప్రజలందరూ ఘోషిస్తున్నారు వరద గోదావరి ఘోష ఎంత తీవ్రంగా ఉందో రాజమండ్రి ప్రజల ఘోష కూడా అంతకు మించిన తీవ్రతతో ఘోషిస్తున్నారు ఏమంటంటే సుమారు 20 నుంచి 25 లక్షల రూపాయలు చేతులు మారినవని మరి ఇందులో మరి ప్రభుత్వ పెద్దల సహకారం ఉంది అనేది అక్కడ ప్రజలు చాలా గట్టిగా చెప్తున్నారు మరి మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమీప అతి సమీప బంధువు గారిదే ఇందులో కీ రోల్ అని కూడా అంటున్నారు ఆ అకౌంట్స్ కి ఎప్పుడు డబ్బులు ఇచ్చారు కొంతమంది చెక్కులే ముందు తీసేసుకున్నారు ఆ చెక్కులు ఇమిడియట్ గా వేసి అమౌంట్ తీసుకున్నారు చాలా మంది క్యాష్ డ్రా చేసి కూడా ఇచ్చారు అని చెప్పి అన్నారు ఇది చాలా ఈజీగా తేలే పరిశోధన మా ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించేది ఏంటంటే సుమారు 120 కోట్ల వరకు ఈ భూమి పర్చేజ్ లో అలాగే ఈ భూమి నింపడానికి చూశారు కదా ఎంత లోతుందో ఇంత లోతు నింపడానికి ఇంకా మరి ఇంకా ఎన్ని కోట్లు మరి అక్కడ ఉన్న ఆ ప్రజా నాయకులు దోచుకోవాలనుకుంటున్నారు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ నిజాల నిగ్గు తెలుసగలిగింది మీరే మీరు తెలుసకపోతే మీకు నేను ఒక ఉత్తరం కూడా రాస్తాను ఈ విషయాల మీద అవసరమైతే మీకు మీకున్న మీ బంధువులు ఇన్వాల్వ్ అయ్యారు అని ఒకవేళ మీరు అనుకుంటే దగ్గర బంధువులని ప్రధానమంత్రి గారికి కూడా ఉత్తరం రాస్తాను ఎందుకంటే ఇది చాలా 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 దారుణాతి దారుణం ఈ రకంగా దోపిడీ ఇంత విశృంఖలంగా స్థలం అక్కర్లేని స్థలం ఏమాత్రం నివాస యోగ్యం కాని స్థలం ఈరోజు ఈనాడులో ఒక మంచి అద్భుతమైన కార్టూన్ వచ్చింది శ్రీధర్ గారిది ఏంటంటే కింద ఒక ఈ జాకీ సిస్టమ్ పెట్టి ఇల్లులు పైకి లేపటం అంటే వర్షం వచ్చినప్పుడు పైకి లేపుకుంటాం ఆయన అది వేరే సందర్భంలో వరంగల్లో వరదల గురించి మాట్లాడి ఉండొచ్చు కానీ అది చాలా ఈరోజు ఇక్కడ ఆ ఆవ భూముల్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు కూడా చాలా సూట్ అయ్యే కార్టూన్ లాగా ఉంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్ని వందల కోట్లు అవినీతి చేసి కొంత ఇళ్ల స్థలాలు ఇద్దామన్న మిషతో మనం ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ఇది ఈ నీరంతా కూడా రేపు పొద్దున్న మనం ఫిల్ చేసిన తర్వాత ఈ నీరంతా వేరే చోట్లకి వెళ్ళి అక్కడ పండే భూముల్ని అలాగే పక్కనే ఉన్న మధురపూడి ఎయిర్పోర్టుకు కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని విజ్ఞులందరూ కూడా చెప్తున్నారు సో కాబట్టి దయచేసి ఈ కుంభకోణం వెనుకున్న దోషుల్ని పట్టుకుని ఆ డబ్బంతా ప్రభుత్వ ఖజానాలో తిరిగి జమ వేయవలసిన బాధ్యత ఒక బాధ్యత గల అవినీతి రహిత ముఖ్యమంత్రిగా అవినీతిని ఏమాత్రం ప్రోత్సహించని ముఖ్యమంత్రిగా మీ మీద ఉంది.